కర్నూలు నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ఆఫీస్ గన్ అన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో కర్నూలు 51వ వార్డు మాజీ కార్పొరేటర్ మహేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. 65 సంవత్సరాలు ఉన్న పెన్షన్ల అర్హత వయసును 60 సంవత్సరాలకే తగ్గించామన్నారు. అర్హులందరికీ ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు, పెన్షన్లు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చే ఆస్తి విద్య అని తరచూ అంటుంటారని, అందుకే అమ్మఒడి ద్వారా తల్లులకు 15,000 అందించడం జరుగుతుందన్నారు. పేదలు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసి పనిచేయాలని కోరారు. అనంతరం టీడీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే ప్రజల్లో నిత్యం ఉంటారో, ఎవరైతే ప్రజల శ్రేయస్సు కోరుకుంటారో వాళ్ళని తీసుకుంటాం. కానీ ఎవరంటే వాళ్ళు పార్టీలు మారి బ్రోకర్ పనులు చేసేటోళ్ళకి మాత్రం ఈ పార్టీలో తీసుకునే ప్రసక్తే లేదు. వాళ్లకు ప్రజాభిమానం ఉంటేనే వాళ్లకు పార్టీలో తీసుకుంటాం. ఎందుకంటే రాజకీయం అంటే ఒక ఏమంటారు, అది అన్ని త్యాగం చేసి రాజకీయాల్లో రావాలా. స్వార్థంకి ఎలాంటి ప్లేస్ లేదు, స్వార్థ పనులకు అవసరం లేదు. మనకు రాజకీయాల్లో కావాల్సింది అన్ని వదులుకొని నిస్వార్థంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే నాయకులకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు ఉండాలి, వేరే నాయకులకు చోటు ఉండదు. మరి ఎవరైతే ప్రజల్లో పనిచేస్తారో, ఇప్పుడే మా ఒక నాయకుడు చెప్పాడు, అలా నడుచుకుంటూ వచ్చినా అందరితో అడిగినా ఎలా ఉంటాడు మహేష్ అంటే అందరితో మంచిగా పలకరించుకుంటూ బాగుంటాడు అని చెప్పి చెప్పినారు.